తమ విచారణలో ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచినట్లు రాధాకిషన్రావు ఒప్పుకున్నారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. రాజకీయ నాయకులు ఇతర వ్యక్తులపై నిఘా పెట్టడంతో పాటు రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలు చేపట్టినట్టు ఆయన అంగీకరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డబ్బును స్వాధీనం చేసుకోవడంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. ఇతర నిందితులతో కుమ్మక్కయ్యి సాక్ష్యాలు ధ్వంసం చేయడం, మాయం చేయడంలో సహకరించినట్లుగా కూడా రాధాకిషన్రావు ఒప్పుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని, రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించామని తెలిపారు. ఎట్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ రాధాకిషన్రావు కస్టడీలో విచారణలో చేసిన కొన్ని విషయాలను కీలకంగా వెల్లడించారు. ఏమేం ప్రస్తావించారు? టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణారావు గత ప్రభుత్వంలో ఇల్లీగల్ వ్యవహారాలకి పాల్పడ్డట్టు విచారణలో ఒప్పుకున్నట్టు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది హైదరాబాద్ పోలీసులు. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ సమయంలో మనీ ట్రాన్స్పోర్టేషన్ లో కొంత రైడింగ్ చేసి కొంతమంది ఫోన్లని ట్యాపింగ్ చేసి నగదు అంతా కూడా స్వాధీనం చేసుకుని దానికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. గత రాజకీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరించి వారు చెప్పిన విధంగా కొన్ని పనులు చేసి పెట్టినట్టు ఆయన విచారణలో వెల్లడించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ఈ ఏదైతే ప్రెస్ నోట్ సంబంధించి అందులో చెప్పడం జరిగింది. అయితే రాధాకృష్ణారావు ఇల్లీగల్ గా చాలా మందిని బెదిరింపులకు గురి చేసి ఏదైతే సోదాల పేర్లతో అక్రమంగా సోదాలు చేసి డబ్బులు అక్కడి నుండి స్వాధీనం చేసుకున్నట్టు, ఆ డబ్బులు అన్నిటిని కూడా ఎక్కడికి మళ్లించారో విచారణలో చెప్పకుండా వాటిని అన్నిటిని కూడా పక్కదారి పట్టించినట్టు తెలిసిందని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలన్నీ బయటపడ్డాయని చెప్పేసి కూడా ఒక ప్రెస్ నోట్ రూపంలో బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాధాకృష్ణారావుని న్యాయమూర్తి హాజరుపరిచారు. ఆయన ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రస్తుతం ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సోమవారం ఆయన కస్టడీ పిటిషన్ కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ ఉన్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.